సో మొట్టమొదటిది నిన్ను విశ్వాసం నుంచి తప్పించడానికి, నిన్ను మళ్ళీ శాపగ్రస్తమైన వాటిని సేవించడానికి, లాగటానికి మోసం చేస్తాడు, లేకపోతే మనుషుల్ని ప్రేరేపిస్తాడు, కులాన్ని అడ్డం పెడతాడు, మతస్థుల్ని నీ మీదకి గుసిగొల్పుతాడు, లేకపోతే కొన్ని రకాల శ్రమల్ని నీ మీదకి వచ్చేటట్టు చేసి నిన్ను వెనక్కి తిప్పడానికి కుట్ర చేస్తాడు. వాడి కుట్రలకు లొంగొద్దు, ఒక్కటే పట్టు. యేసయ్యా నిన్ను వదిలిపెట్టను, నన్ను వదిలిపెట్టవాకయ్యా, నాయన పట్టుకోవాలి. యేసయ్యా నిన్ను వదలనయ్యా, యేసయ్యా నిన్ను వదలనయ్యా. ఏం వచ్చానో వచ్చాను, నువ్వు సత్యవంతుడు అని తెలుసుకున్నాను, నీ దగ్గర సాయం కోసం వచ్చాను, కానీ అంతకంటే శ్రేష్ఠుడు నువ్వు. నువ్వు ఇచ్చేది కాదు, నువ్వే నాకు ముఖ్యమని తెలుసుకున్నాను. నాకు నువ్వేం ఇచ్చినా ఇవ్వపోయినా నన్ను మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దయ్యా, నీ పాదాల దగ్గర నుంచి నన్ను త్రోసి వేయొద్దయ్యా అని అడుగు నువ్వు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఇట్రా శ్యామ్ ఇట్రా. ఎప్పుడైతే నువ్వు ఏసునట్లా హత్తుకుంటావు అయ్యా, నిన్ను వదలాలని నాకు లేదు, కానీ నీ దగ్గర నుండి నన్ను దూరం చేయాలని సైతాను కుట్ర చేస్తున్నాడు ప్రభువా, చేయబట్టుకో. ఈ వ్యక్తి ప్రభువుని పట్టుకొని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరెవరిని పట్టుకున్నారు, ఎవరెవరిని పట్టుకున్నారు? భక్తుడు ప్రభువుని పట్టుకున్నాడు అనుకో, లేకపోతే ఈయన ఏసయ్యా, ఆయనైతే ఆయన చూపించాలి కదా ఇప్పుడు, కాబట్టి ఆ ప్లేస్ నేను తీసుకుంటాను. భక్తుడు అనుకోండి, నా చేతిని ఆయన పట్టుకున్నాడు, ముగ్గురు బయట లాగన్నాడు, అదే నూరాలు నువ్వు అయితే గట్టిపడి పట్టుకున్నా నువ్వు కూడా ఆగండి, నన్ను కింద పడేశారు. అదిగో ఇట్లా అన్ని రకాలుగా నన్ను లాగుతూ ఉన్నాయి ప్రభా, నన్ను వదిలి పెట్టొద్దు, నాకు ఇష్టం లేదు, వాళ్ళ మాటకు లొంగటం, ఆ మాయల్లో పడిపోవటం నాకు ఇష్టం లేదు, ఏసయ్యా నన్ను వదలొద్దు వదలొద్దు అని అలా హ్యాండ్ పట్టుకున్నాడు, మొత్తుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, యేసు ప్రభు ఎంటర్ అవుతాడు, వాళ్ళందరి చేతిలోంచి ఒక్కలాగి నన్ను పట్టుకుంటాడు, ఆయన పట్టుకుంటాడు. ఏసయ్య పట్టుకుంటే ఇంకా ఆయన చేతిలోంచి ఎవరు లాగుతాడండి, ఏసయ్య చేత జిక్కితే ఇంకా వదిలిపెడతాడా? ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని ఏసయ్య ఒక వ్యక్తి చేతిని పట్టుకున్నాడు అంటే అది ఎట్ట పట్టుకుంటాడు, ఆ వ్యక్తి ముందు అప్పగించుకుంటే అప్పుడు లాగుతాడు. పట్టుకున్నాడు అంటే ఇక 100 కాదు 1000 కాదు లక్ష శక్తులు వచ్చినా ఆ వ్యక్తిని అంగుళం కూడా కదిలించలేవు, ఎందుకంటే ఆయన బాహు తక్కువదా, ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ ఏకమైనా సరే ఆయన పట్టుకున్నాడంటే అణువంత కూడా కదిలించలేవు, అంత పెద్ద చెయ్యి. ఇప్పుడు ముగ్గురు పట్టారు, వాళ్ళు అదుగు ఎదుగునేసరికి మనిషి వచ్చేసాడు మన చేతిలోకి. నీకే వందనం, షరతు వర్తిస్తుంది, ఈ గుండె కొట్టుకోవాలా ఏసయ్యా ఏసయ్యా అని. ఏం కావాలా, ఈ గుండె కొట్టుకోవాలా, ఏసయ్యా నిన్ను వదిలి ఉండలేను, నిన్ను వదిలి ఉండలేను, నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలా, శక్తులు నన్ను లాగ చూస్తున్నాయి నాయన, నన్ను వదలొద్దు నన్ను వదలొద్దు, నా చేయి గట్టిగా పట్టుకోతండి అనే ఈ గుండె కొట్టుకుంటే అప్పుడు ఎంటర్ అయ్యి ఆయన చేయి పట్టుకోవటం కాదు, అవసరమైతే చంకనెత్తుకుంటాడు, అవసరమైతే భుజానికి ఎత్తుకుంటాడు. అంటే శ్యాము నేను ఎత్తుకుంటాను అనుకోవద్దు,
మళ్ళీ మీకు ఆ డౌట్ వచ్చింది ఏమని. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పంపదీశాలే మన సంకను కూడా వేసుకునే అవకాశం ఉంది నాన్న, వేసుకుని నేను వేయటానికి ఇష్టపడ్డ శ్యామ్ ఇబ్బంది పడతాడు. కాబట్టి అంటే మాట వరుస చెబుతున్నాను నేను, ఏసై చంకను వేసుకుంటాడు. మరి ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన పర్సనాలిటీ ఎక్కడ, మన పర్సనాలిటీ ఎక్కడ? అయితే మనలో అలాంటి ఆసక్తి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్.